please subscribe my channel for everyday home cooking vegetarian recipes. Hello everyone, welcome back to my kitchen. Ee roju beerakaya kura ela cheyalo chuddamu. Simple ga chala tondaraga chesesukochu. Beerakayalni baaga kadigi sannaga ilaaga tarik pettukovali. Ivi 1.5 cupulu. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు అరకప్పు, పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూను. దీన్ని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కారము 1 టీ స్పూను, లేక మీ కారానికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి. పసుపు 1/2 స్పూను, పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఈ కూరకి శనగపప్పుతో జీలకర్రతో మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర 1/2 స్పూన్, ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, నూనె 2 స్పూన్లు. ముందుగా 1-2 స్పూన్లు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా జీలకర్ర చిటపటలాడటం మొదలవగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడుతుంది, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా ఈ ఉల్లిపాయలు ఇలాగా ఫ్రై చేసేసి టొమాటోలు వేసేసుకోవచ్చు. ఈ టొమాటోలు, ఉల్లిపాయలు తొందరగా వేగటానికి కొద్దిగా ఉప్పు. ఈ టొమాటో ముక్కలు బాగా మెత్తగా ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకటి 2 నిమిషాల తర్వాత ఈ శనగపప్పును వేసుకోవాలి. పోపులో వేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కలుపుకుంటే చాలు, ఉడికిపోతుంది. కొద్దిగా నీళ్ళు మూత పెట్టి వీటితో పాటే ఉడకనివ్వాలి. టొమాటో ముక్కలు బాగా ఉడికి మెత్తబడిపోయాయి. ఇప్పుడు పసుపు, కారము, ఇంగువ పౌడరు 1/2 స్పూను వేసి బాగా కలిపేసి 1-2 నిమిషాలు మూత పెట్టాలి. ఇలా 2 నిమిషాలు మగ్గించిన తర్వాత కరివేపాకు, బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలపాలి. కొద్దిగా పాలు, కాచి చల్లార్చిన పాలు, ఈ గరిటతో 1 గరిట వేశాను. నీళ్ళు, పాలతో కూరకి మంచి టేస్ట్ వస్తుంది. కావలసినన్ని నీళ్లు వేసి పాలు పోస్తున్నప్పుడు స్టవ్ సిమ్లో ఉండాలి, లేకపోతే పాలు విరిగే ఛాన్స్ ఉంది. ఇలాగా బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బీరకాయ ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా బీరకాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయి. ఈ కూరే మొత్తం 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక 3-4 నిమిషాలు ఇలా ఉడికించేసి మిగతా ఉప్పు వేసేసుకోవాలి. ఇందాక ఉల్లిపాయలకి, టొమాటోలకి మాత్రమే ఉప్పు వేసుకున్నాము తొందరగా ఉడుకుతాయని. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలకి కావలసినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ముక్కలు పూర్తిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు బాగా ఉడికి మెత్తబడిపోయాయి. ఈ పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా, ఇది ఇట్లాగా వేసేయాలి. ఈ పుట్నాల పప్పు పౌడరు నీళ్ళలో కలపాల్సిన అవసరం లేదు, ఇది ఉండలు కట్టదు. ఇది కొంచెము కూరని చిక్కగా చేస్తుంది. చపాతీలతో తినడానికి బాగుంటుంది ఈ కూర. కొంచెం నీళ్ళు కొంచెం వేసేసి 3-4 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలంతే. ఇంకా కూర బాగా చూసారా ఉడికి ఇలాగా దగ్గరకు వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో గార్నిషింగ్కి కొత్తిమీర. బీరకాయ కర్రీ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.